గట్టిగా కలిసిమెలిసి పనిచేద్దాం అద్భుతమైన విజయం సాధించే దిశగా ముందుకు సాగుదాం అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం మీ ధైర్యంగా ఉండండి ఏమైందంటే కొన్ని ప్రతిపక్షాలు ఏం చేస్తుంటారంటే కొన్ని అధికార పక్షం గాని గెలిచిన పార్టీ గాని కొంతమంది మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తుంటారు ఇటువంటి సమయంలో మనం ధైర్యంగా ఎదుర్కోవాలి ఓపికగా నిలబడాలి మనం గట్టిగా ముందుకు సాగాలి వాళ్ళ ట్రాప్ల పడద్దు ఎక్కడ కూడా కుంగిపోవాల్సిన అవసరం లేదు అట్లా కుంగిపోతే అసలు ఈ రాష్ట్రంలో రాష్ట్రమే వచ్చేది కాదు తెలంగాణ వస్తదా ఎన్ని మన బిఆర్ఎస్ పార్టీ ఎన్ని ఒడిదొడుకులు చూసింది 2001 లో ప్రారంభమైన బిఆర్ఎస్ పార్టీ 2014 దాకా 14 ఏళ్ళు పోరాటం సాధించినం ఎన్నో జయాపజయాలు పొందినం ఓడిపోయినం గెలిచినం గెలిచినం ఓడిపోయినం పడడం లేచినం లేచినం పడడం కానీ ఎక్కడ కూడా కుంగిపోలే మానసిక స్థైర్యాన్ని కోల్పోలే అదే వ్యూహంతో పక్కడ్బందీగా ముందుకు సాగినం గనుకనే తెలంగాణ వచ్చింది చూసాం టిఆర్ఎస్ పార్టీ పెట్టాక చాలా ఇబ్బందులు వచ్చినాయి మన మీద కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కేసీఆర్ నాయకత్వంలో మనందరం కూడా ముందుకు సాగినం ఏమేమేం జరిగినాయో మీరు చూసింది 2004 లో ఇదే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇవ్వలేదు మన ఎమ్మెల్యేలను ఎంపీలను లాక్కున్నా కూడా గట్టిగా నిలబడ్డం 2009 ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాలే అయినా నిలబడ్డం సో ఎక్కడ కూడా కుంగిపోలే మనం అంటే ఎంత తెలంగాణ కోసం త్యాగాలు చేసినటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఈ తెలంగాణ మీద కేసీఆర్ గారి గాని మనందరికి ఉన్న ప్రేమ తెలంగాణ మీద ఇంకొకరికి ఉండదు ఎందుకంటే పేగుల దగ్గర దాకా కొట్లాడినాం మనం గడ్డిపోచల్లాగా పదవులు వదిలిపెట్టినటువంటి పార్టీ ఎన్ని అరెస్టులు జైళ్లు కేసులు ఉద్యమాల్లో ఎన్నిసార్లు మనం అరెస్ట్ అయినామో ఎన్ని జైళ్లలో పడ్డటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ అంటే ఎంతో కష్టపడి మనం తెలంగాణ తెచ్చిన పార్టీ 14 ఏళ్ళు ఉద్యమం చేసినటువంటి పార్టీ పదవులు త్యాగం చేసిన పార్టీ చివరికి మన నాయకుడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెచ్చిండు కదా కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోకపోతే తెలంగాణ వచ్చేదా ఆనాడు ఒక మాట అన్నాడు కేసీఆర్ అయితే నా శివయాత్ర లేదంటే తెలంగాణ జైత్ర యాత్ర అని బయలుదేరి ఇంట్లో నుంచి అనుకున్నట్టే ఆ రోజు కేసీఆర్ 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కదా తెలంగాణ వచ్చింది అందులో మనము తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణను సాధించినటువంటి పార్టీ అటువంటి నాయకుడి నాయకత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం ఇవాళ మనం అధికారంలో వచ్చినాడు కూడా మనం ఎక్కడ కూడా జులుం ప్రదర్శించలేదు కదా అధికారంలో ఉన్ననాడు మనం పొంగిపోలేదు అధికారం కోల్పోతే కూడా మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు భవిష్యత్తు తప్పకుండా మనకే ఉంటుంది ఎందుకంటే మనం ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా మనది ప్రజల పక్షమే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రజలే కేంద్రంగా పనిచేసినాం ప్రజలు ఏం చెప్తే ప్రజల కోసం ఆ పనిచేసినాం అధికారంలో ఉంటే కూడా ఎంత బాగా ఈ తెలంగాణను అభివృద్ధి చేసినామో మీకు తెలియదేం కాదు ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను బాగా చేసినాం మనం కరెంటు కోతలు లేకుండా రైతాంగానికి పరిశ్రమలకు నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మనది మంచినీళ్ల కష్టాలు మనకంటే ముందు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అనేక ప్రభుత్వాలు వచ్చినా ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరు చేయని పనిని అక్కా చెల్లెలకు మంచినీళ్ళు ఇచ్చి తాగునీటి కష్టాలు తీర్చినటువంటి పార్టీ మనది తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కంలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచి దేశంలోని అగ్రభాగాన్ని నిలిపినటువంటి పార్టీ మన పార్టీ అడవుల విస్తీర్ణంలో కూడా 7.7% వృద్ధి రేటుతో దేశంలోనే నంబర్ వన్ గా నిలిపినటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ డాక్టర్ల ఉత్పత్తిలో కూడా నంబర్ వన్ గా ఈ తెలంగాణను నిలిపిన పార్టీ కూడా మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు కూడా మన సంగారెడ్డి జిల్లా 82% అంటే ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేసి డెలివరీలను కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయడంలో కూడా ఈ రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలిపినాం ఐటీ ఉత్పత్తుల వృద్ధి రేటులో కూడా దేశంలో నంబర్ వన్ గా ఉంచుకున్నాం అవార్డుల్లో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఈ దేశంలో అవార్డులు ఇస్తే అవార్డుల్లో కూడా తెలంగాణ
నంబర్ వన్ గా ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప విజయాలను సాధించినటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. సరే, ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, చూద్దాం, మనకంటే బాగా చేయాలని కోరుకుందాం. మనం ఎంత బాగా చేస్తామో పదేళ్లలో ప్రజల మనసుల్లో ఉన్నది. మంచినీళ్ళ కష్టాలు తీర్చినాం, కరెంటు కష్టాలు తీర్చినాం, పల్లెలు బాగా చేసుకున్నాం, పట్టణాలు బాగా చేసుకున్నాం, అనేక రంగాల్లో కూడా ఒక గొప్ప మార్పును చేశాం. సరే, వాళ్ళు కొన్ని దుష్ప్రచారాలు చేసినారు, ప్రజల్ని నమ్మారు, వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మరి మనకంటే వాళ్ళు బాగా చేయాలని ఆశిద్దాం, చూద్దాం ఎట్లా చేస్తారు, ఓపిక్గా చూద్దాం. మనమేం మన ఓడిపోయింది ఎంత, కేవలం 2% ఓట్లు మాత్రమే, 2% మాత్రమే. మనకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా ఎంత, సిర్ఫ్ 2% కి బాత్రే. అంత మాత్రమేనా, మనమేం తక్కువ అని మనం భావించాల్సిన అవసరం లేదు. ఎస్, గట్టిగా ప్రజల గొంతుకై పనిచేద్దాం, ప్రజల పక్షాన నిలబడదాం, ప్రజలకు ఏం కావాలో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా ప్రజల గొంతుకై ఈ ప్రభుత్వాన్ని మనం అడుగుతూ ముందుకు సాగుదాం. ప్రజలకు ఏం హామీలు అయితే ఇచ్చారో, ఏ మాటలు అయితే ఇచ్చారో అది నెరవేరుస్తారని ఆశిద్దాం. నెరవేర్చకపోతే ప్రజలిచ్చిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకై ప్రజల పక్షాన నిలబడి మనం ముందుకు సాగుదాం. అంతేగాని ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేను కార్యకర్త హమారే భయంకు బహనంకు ఏకీ బాత్ బోల్నా చాహతా హూం, కోయీ భీ డర్నే కా చింతా కర్నే కా జరూరత్ నహీ హై. అగర్ సే కిసీ కు కోయీ భీ కుచ్ తక్లీఫ్ ఆయే ఆధీ రాత్ కు ఫోన్ కరో, ఏక్ ఘంటా మే మై సంగారెడ్డి పహుంచ్ జాతా హూం. కోయీ డర్నే కా జరూరత్ నహీ హై, కోయీ చింతా కర్నే కా జరూరత్ నహీ హై, మై హూం ఆప్కే సాథ్ మే, కోయీ డర్నే కా జరూరత్ నహీ హై. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రి అయినా మీకోసం మీ హరీష్ అన్న ఉన్నాడు, మన చింత అన్న ఉన్నాడు, మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం. తప్పకుండా కష్టపడ్డ కార్యకర్తల్ని, నాయకుల భవిష్యత్తును కూడా కాపాడుకుంటాం. మా యూత్ కూడా బాగా పనిచేసింది. నా మా సంగారెడ్డి యువతకు, విద్యార్థులకు నా ప్రత్యేకమైన అభినందనలు కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నా. చాలా అద్భుతంగా కష్టపడి యువత కూడా బాగా పనిచేసినారు, వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. మా సర్పంచులు కానీ, మా ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, ఈ మండలం ఆ మండలం కాదు, అన్ని మండలాల్లో మెజార్టీ వచ్చింది. కొయి ఎక్కడ కూడా మైనస్ అయింది లేదు. మా సంగారెడ్డి పట్టణం ఓ చాలా భయపెట్టించారు, కానీ పాపం మా చైర్మన్, మా కౌన్సిలర్లు బాగా పనిచేసినారు, వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో ప్రతి కార్యకర్త కూడా ఒక చింత ప్రభాకరణ లాగా కష్టపడ్డారు, మీరు పనిచేసింది. సో నేను మీకు ఇచ్చే హామీ ఒక్కటే, మీకు ఆ రోజు ఏ మాట చెప్పిందో ఇవాళ కూడా అదే మాట చెప్తున్నా, రేపు స్థానిక సంస్థల్లోనైనా, రేపు మీ కష్ట సుఖాల్లోనైనా మీ కుటుంబ సభ్యుడిగా మీతో మేము ఉంటాం, ధైర్యంగా కలిసి పనిచేద్దాం, ఎవరికి ఆపద వచ్చినా మేము అండగా ఉంటాం, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, భవిష్యత్తు మనకే ఉంటుంది తప్పకుండా. తెలంగాణ తెచ్చిన పార్టీ, త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణను నిర్మించినం, త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణను సాధించినం, ఈ తెలంగాణను పునర్నిర్మించినటువంటి వాళ్ళం. ఈ తెలంగాణ తప్పకుండా మనకుండే ప్రేమ ఇంకెవరికో ఉంటుందని నేను అనుకోవడం లేదు. డెఫినెట్గా ఈ కష్టపడి తెచ్చుకున్న ఈ తెలంగాణ ఇంకా బాగుండాలి, ఇంకా బాగా అభివృద్ధిలో ముందుకు సాగాలనే మనం కోరుకుంటాం. అది రోల్ ఏదైనా కావచ్చు, అది అధికార పక్షమా ప్రతిపక్షమా, పక్షం ఏదైనా తెలంగాణ ప్రజల పక్షం మనది. ప్రజలే అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రం బాగుండాలనే విధంగానే మనం పనిచేద్దాం. సరే, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తారో చూద్దాం, మనకంటే బాగా చేయాలని కోరుకుందాం, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరుకుందాం. మనమేం తొందరపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా తప్పకుండా న్యాయం ధర్మం నిలబడ్డది, మరి మంచితనమే నిలబడ్డది. మనం చేసిన త్యాగాలు, మనం చేసిన అభివృద్ధి తప్పకుండా ప్రజలు గుర్తిస్తారనే నమ్మకం కూడా నాకు ఉన్నది. మీరు కూడా ప్రజలకు అందుబాటులో ఉందాం, చింతా కూడా నిరంతరం అందుబాటులో ఉంటాడు. ఆయన పెద్ద హైదరాబాద్లో ఉండే మనిషి కాదు, ఇటు సంగారెడ్డిలో, ఇటు సదాశివపేటలో ఉండి